Hi friends, welcome back to our channel. Friends, this is the most requested video. This is a lot of people who have white discharge in the world. In the world, the world. అలాగే ఆ ప్రదేశంలో అపరిశుభ్రత వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే కొంతమంది ఈ వైట్ డిశ్చార్జ్ సమస్యను ఎవ్వరికి చెప్పుకోలేక వైద్యుల సలహా కూడా తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది మరీ ఎక్కువగా అవుతుంది. అయితే ఇలాంటి సమస్యను ఎదుర్కోవాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలాగే నేను ఇప్పుడు చెప్పబోయే రెమెడీని కూడా మీరు ఫాలో అయితే ఈ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. మరి ఆ టిప్ ఏంటో వీడియో పూర్తిగా చూసే ముందు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఫ్రెండ్స్, ముందుగా మనం వైట్ డిశ్చార్జ్ని కంట్రోల్ చేయడానికి ఒక రెమెడీ గురించి తెలుసుకుందాం. ఈ రెమెడీ అనేది మనం సింపుల్గా ఫాలో అవ్వచ్చు. ఈ రెమెడీ కావాల్సింది మన వంటింట్లో ఉండే జీలకర్ర. జీలకర్రతో వైట్ డిశ్చార్జ్కి చక్కగా చెక్ పెట్టవచ్చు. దీనికి కావాల్సింది మీరు ఒక కప్పు జీలకర్రని తీసుకొని లైట్గా డ్రై ఫ్రై అంటే ప్యాన్లో ఫ్రై చేసి పౌడర్ని చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం జీలకర్రని పొడి చేసుకోవాలి. చూసారు కదా, ఇలా జీలకర్రని ఒక మెత్తని పొడిలాగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ అరకప్పు జీలకర్ర పొడిలో అరకప్పు పంచదారను కూడా కలపాలి. ఇలా రెండింటిని కలిపి మీరు ఒక ఎయిర్ కంటైనర్లో ఈ పొడిని స్టోర్ చేసుకోవచ్చు. మీరు ప్రతిరోజు ఈ పొడిని తీసుకోవాలి. ఉదయాన్నే ఒక స్పూన్, అలాగే మధ్యాహ్నం 2 గంటలకి ఒక స్పూన్, అలాగే సాయంత్రం ఒక స్పూన్. ఇలా మీరు రోజుకి 3 చెంచాలు ఈ పొడిని కనీసం 7 రోజుల నుంచి 10 రోజుల పాటు తినాలి. ఇలా కనుక మీరు తీసుకుంటే మీ వైట్ డిశ్చార్జ్ సమస్య అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. అలాగే ఆ ప్రదేశం నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గుతుంది. ఎందుకంటే జీలకర్రలో ఉండే ఔషధ గుణాలు గర్భాశయాన్ని కానీ అండాశయాన్ని కానీ శుభ్రం చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. అలాగే పంచదార కూడా ఈ లుకోరియా సమస్యను తగ్గించడానికి బాగా సహాయం చేస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఈ రెమెడీని ఫాలో అవుతూనే ఇప్పుడు నేను చెప్పే కొన్ని జాగ్రత్తలు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ప్రతి ఒక్క మహిళలో సాధారణంగా ఉండేది. అయితే 12 ఏళ్ల నుంచి ఆడపిల్లలకి ఈ వైట్ డిశ్చార్జ్ సమస్య అనేది మొదలవుతుంది. ఎందుకంటే 12 ఏళ్ల వయసు నుంచి మోనోపాజ్ వరకు ఈ సమస్య అనేది ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టేది. కాబట్టి ఇదేదో మీ ఒక్కరికి అని ఎప్పుడూ అనుకోకండి. దీని గురించి చాలామందికి సరైన అవగాహన లేక తెలుసుకోవటానికి మొహమాట పడుతూ ఉంటారు. అలా కాకుండా మన శరీరంలో జరిగే మార్పులను మన తల్లితోనో పెద్దవారితోనో మాట్లాడితే తప్పేమీ కాదు. ఎందుకంటే మన నోట్లో లాలజలం ఎలా తయారవుతుందో, అలాగే మన శరీరంలో వెజైన నుంచి కూడా ఇలా ఒక తెల్లని స్రావం, దీన్నే మనం సైంటిఫిక్గా వైట్ డిశ్చార్జ్ అని కూడా అనుకోవచ్చు. ఇక వైద్య భాషలో అయితే దీన్నే ల్యుకోరియా అని అంటారు. ఎందుకంటే ఇది ప్రధానంగా గర్భాశయ ముఖద్వారం అంటే మన సర్వీక్స్ నుంచి మన వెజైన ద్వారా బయటకు వస్తుంది. అసలు ఇది ఎందుకు వస్తుందంటే దీనిలో ద్రవ పదార్థంతో పాటు మృత కణాలు కానీ మన శరీరంలో ఉండకూడని బ్యాక్టీరియా అనేది మన శరీరం అనేది బయటికి పంపించేస్తుంది. అలాగే ఇక్కడ తయారయ్యే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది మన వెజైనాని మన వెజైనా పిహెచ్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా చాలా సూక్ష్మజీవులు మన వెజైనాలోకి ప్రవేశించకుండా కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది తడిగాను ఆరోగ్యంగా ఉండి ఎటువంటి సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశించకుండా రక్షణ కవచంగా హెల్ప్ చేస్తాయి. అయితే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎటువంటి దుర్వాసన లేకుండా 10 మిల్లీలీటర్ల వరకు కనిపిస్తే అది పెద్ద సమస్యగా అనుకోకండి. అయితే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది రంగు మారి లేకపోతే లేత పసుపుగా ఆకుపచ్చగా ఉన్నప్పుడు లేకపోతే దుర్వాసనగా ఉన్నప్పుడు దురద కూడా కలిగి ఉన్నప్పుడు ఇది ఇన్ఫెక్షన్ అని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మీరు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు మీ డైట్ను కూడా మార్చుకుంటే ఈ సమస్య అనేది సగం వరకు తగ్గిపోతుంది. మీరు ఎక్కువగా బాగా స్పైసీగా ఉండే ఆహార పదార్థాలను దాదాపుగా అవాయిడ్ చేయడానికి చూడండి. మీ వంటల్లో కారాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. అలాగే బయట అమ్మే క్యారెడ్ ఫుడ్స్ని వీలైనంత వరకు తగ్గించేసేయండి. ముఖ్యంగా రోజులో వీలైనంత ఎక్కువ మంచినీటిని తాగి
మంచిగా ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని తీసుకుంటూ ఉన్నా కూడా ఈ సమస్య అనేది దాదాపుగా తగ్గుతుంది. ఎక్కువగా మీరు మీ వ్యజనాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మీరు ఎక్కువగా మీ ప్యాంటీస్ అనేవి కాటన్ వేర్వి వేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే చాలామంది టైట్గా ఉండే ప్యాంటీస్ని వాడితే ప్రదేశంలో చెమట ఎక్కువగా పట్టేటట్లు చేస్తుంది. ముఖ్యంగా మీ పీరియడ్స్ టైంలో శానిటరీ నాప్కిన్స్ అనేవి ప్రతి 4 గంటలకి ఒక్కసారి మార్చుకుంటూ ఉంటే కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. ముఖ్యంగా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ మీకు ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు మీరు మీ వెజేనాని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండండి. అలాగే ఆ ప్రదేశంలో మీరు ఎక్కువగా ముఖ్యంగా ఎక్కువగా కెమికల్స్ని కలిగి ఉండే డెటాల్ కానీ ఇంకేమైనా వేరే సబ్బులు వాడకూడదు. వీటి కోసం మనకి ప్రత్యేకంగా ఇంటిమేట్ వాష్లను కూడా దొరుకుతున్నాయి. అలాంటి వాటిని మీరు ఆ ప్రదేశంలో యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక మైల్డ్ సోప్తో కూడా మీరు మీ వెజేనాని శుభ్రం చేసుకుంటూ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు రాకుండా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ కానీ ఈ టిప్స్ని కూడా ఫాలో అయ్యి మీకు ఈ ప్రాబ్లం అనేది మాత్రం తగ్గకపోతే, ఎందుకంటే ఇలా కొన్ని సందర్భాల్లో ఇలా కనుక అవుతూ ఉంటే దీన్ని గనేరియా కానీ లోపల ఉండే టిష్యూస్ అనేవి దెబ్బతిని అనారోగ్యంగా తయారైనా కూడా ఇలా డిశ్చార్జ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని ఒక సింపుల్గా తీసుకోకుండా ఒక్కసారి గైనిక్ని సంప్రదించి అడ్వైజ్ అనేది తీసుకుంటే మరీ మంచిది. ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.